అలాగే చిగుళ్ళ నుండి రక్తం నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ అలాగే కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుంచి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అసలు నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం అంత ఇంపార్టెంట్ ఎందుకంటే రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటూ ఉండాలా ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి అసలు చేయించుకోవాలమ్మా నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ కూడా చాలా మందికి నోటి ఆరోగ్యం పట్ల అసలు అవగాహన లేదనే చెప్పాలి నోరు అనగానే 32 పళ్ళు ఉంటాయి జస్ట్ నోట్లో ఏదైనా పిప్పి పళ్ళైనా పళ్ళు వదిలేపోయినా పళ్ళు పీకించుకుంటే మిగతా పళ్ళతో నమిలి తినేయచ్చు అనే ఆలోచనతోనే చాలా వరకు కూడా ఉన్నారు కానీ అది డిఫరెంట్ గా కరెక్ట్ కాదు మన జనరల్ హెల్త్ లో ఇబ్బందులు వస్తే నోట్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చి పళ్ళు త్వరగా వదిలే నోరు దుర్వాసన రావడం లాంటివి కనపడుతూ ఉంటాయో అలాగే నోట్లో సమస్యలు ఉన్నాయి నోట్లో ఇన్ఫెక్షన్లు ఉన్నా నోట్లో చీమ పట్టినా నాలుకపైన మార్పులు కనిపించినా దవడల్లో మార్పులు కనిపించినా కూడా పూర్తి జనరల్ హెల్త్ పాడైపోయే అవకాశాలు కూడా అంతే ఈక్వల్ ప్రొపోర్షన్ లో ఉంటాయి ఇది కనీసపు నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉండాలి సో నోట్లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నా నోట్లో తరచుగా పుళ్ళు పడుతుంటే నెగ్లెక్ట్ చేయకూడదు వెంటనే డాక్టర్ గారిని కలవాలి నాలుకపైన కట్ అయిపోతా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి కొంతమందికి దవడ మాంసం పై పళ్ళు కింద పళ్ళు మధ్యన పడి నలిగిపోతూ ఉంటాయి తరచుగా పెయిన్ వస్తూ ఉంటుంది అల్సర్స్ వస్తూ ఉంటాయి సో వీళ్ళందరూ కూడా డాక్టర్ ని కలిసి అసలు ఏ రీజన్ వల్ల ఇలా జరుగుతుంది అని తెలుసుకుని వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి అలాగే నోట్లో నాలుక పైన కానీ దవడల్లో కానీ తెల్లటి మచ్చలు ఏర్పడినా తెల్లటి మచ్చల రింగ్స్ లా ఏర్పడినా కూడా వెంటనే డాక్టర్ ని కలవాలి ఎందుకంటే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి అది కూడా ఇండియాలో అత్యధికంగా నోటి క్యాన్సర్ సంఖ్య బాగా పెరుగుతూనే ఉంది ఇండియాలో నోటి క్యాన్సరే ఎక్కువగా శాతం కనిపిస్తూ ఉంటుంది సో నోటికి సంబంధించి పంటికి సంబంధించి చిగుళ్ళకి సంబంధించి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మార్పులు కనపడతా ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి కనీసం చెక్ చేయించుకుని ఏదైనా ఇబ్బంది జరుగుతుందా అని ప్రతి ఒక్కరు గమనించాలి చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్స్ అయితే వెంటనే శరీరంలో పాకే లక్షణం కూడా ఆ బ్యాక్టీరియాకి ఉంటుంది ఆ బ్యాక్టీరియాతోనే కొన్ని రకాలైన గుండె జబ్బులు వస్తుంటాయి బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు వస్తుంటాయి అలాగే లంగ్స్ లివర్ వరకు వెళ్తా ఉంటుంది కడుపులోకి మనం తీసుకునే ఆహారంతో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ తరచుగా లోపలికి తీసేసుకుంటూ ఉంటాం దానివల్ల జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి సో ఇలా రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి మీరు ఎండ్ ఆర్గన్ అంటే గుండె జబ్బు వచ్చింది అనుకోండి అప్పుడు వెళ్ళి డాక్టర్ చూపెడతా ఉంటారు అసలు ఎందుకు వచ్చింది ఎలా స్టార్ట్ అయింది అనే ఆలోచన ఎవరిలోనే ఉండదు దానికి మూలం ఇంకెక్కడో ఉంటుంది ఇంకెక్కడో ఆ బ్యాక్టీరియా స్టార్ట్ అయ్యి ఎక్కడికో ప్రయాణించి ఇంకెక్కడో ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తూ ఉంటుంది సో నోరనే కాదు శరీరంలో ఏ భాగంలో మార్పులు కనిపించినా ముఖ్యంగా నోట్లో మార్పులు కనిపించినా కూడా వెంటనే డాక్టర్ని కలిసి ఒక సింపుల్ ఎక్స్రే తీసుకోండి ఎక్స్రే కూడా తీసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే ఒక చెకప్ చేయించుకుంటే ఈ రోజు మేమేం చేస్తున్నాం అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి పేషెంట్ కి నోట్లో జరిగే మార్పులు పళ్ళల్లో గానీ చిగుళ్లలో గానీ దవడల్లో గానీ పేషెంట్ నేకడ్ అయితే చూడలేని మూలలను కూడా మేము ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతా ఉన్నాం సో దానివల్ల ఏంటి పేషెంట్ కి తెలుస్తా ఉంది ఎక్కడ మార్పులు జరుగుతున్నాయి ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది ఎక్కడ ఇన్ఫెక్షన్ లేదు వేరే వాళ్ళు ఊహించుకుంటూ భయపడుతున్నారు అసలు ఏమీ లేకుండా కొంతమంది ఊహించుకుంటుంటారు వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది అసలు ఏమీ లేకుండా మేము భయపడుతున్నాం అని సో ఎలాంటి సమస్యలో డాక్టర్ని అప్రోచ్ అవ్వడం రెగ్యులర్ గా చెక్అప్ చేయించుకోవడం అనేది బేసిక్ అలవాటుగా చేసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ ని అంటే ఎక్కువ టైం ని ఖర్చుని ప్రమాదకరమైన పరిణామాలని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు ఓకే అండి కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు హలో హలో శ్రీనివాస్ గారు మీ ప్రాబ్లం చెప్పండి ఆ డాక్టర్ గారు చెప్పండి సార్ నమస్తే సార్ చెప్పండి మా బాబుకు ఆర్ఎన్ అండి ఓకే పిప్పిపన్ను లైట్ గా ఏర్పడుతుందండి మార్క్ కాకపోతే నోటి నుంచి దుర్వాసన చాలా వస్తుందండి దాన్ని మరి ఎట్లా అంటున్నాను బాబుకి పళ్ళు ఎవరు తోంతారు మీరు తోంతారా మీ ఎవరితో బాబే తోముకుంటాడా అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ తోముతుందండి బాబు కూడా తోముకుంటాడండి రోజు తప్పనిసరిగా పిల్లలందరికీ 10 సంవత్సరాలు వచ్చే వరకు రోజులో ఒక్క పూట అయినా మదర్ గాని ఫాదర్ గాని పళ్ళు తోముతా ఉంటే క్లీన్ అయిపోతా ఉంటుంది ఎప్పటికప్పుడు నోటి దుర్వాసన అనేది రాదు సో ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకోండి నోటి దుర్వాసన అనేది తగ్గిపోతుంది ఆ పిప్పి పని ఫామ్ అవుతుంది అంటున్నారు కదా దాన్ని వెంటనే తీసుకెళ్లి ఒక ఫిల్లింగ్ పెట్టించండి జస్ట్ 5 నిమిషాల్లో పెట్టేస్తారు అది పెద్ద సమస్య ఏం కాదు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు మీరు కరీంనగర్ లో బ్రాంచ్ ఉంది మాకు సినిమా నెంబర్ కాల్ చేసి అక్కడికి వెళ్లి ఒకసారి బాబుని తీసుకెళ్తే బాబుకి చెప్తారు కౌన్సిలింగ్ చేస్తారు ఫిల్లింగ్ పెడతారు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది పిల్లవాడికి ఎలా బ్రష్ చేయాలి అనేది కూడా వీడియో చూపిస్తారు నేర్చుకోండి
బాబు కి డాక్టర్ గారు చెప్తారు మమ్మీ డాడీ పళ్ళతో ఉంటే తోయించుకోవాలి అని వింటాడు మీరు తోవండి రెండు పూట్లా తోవండి ఆహారం తీసుకున్న తర్వాత ఒకసారి నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించుకోమని చెప్పండి ఇలా చేయడం ద్వారా నోటి దుర్వాసన కంట్రోల్ చేయొచ్చు ఇంకొకటి చిన్న పిల్లల నోటి దుర్వాసన వస్తుందంటే కొంతమంది పిల్లలకి నోటితో గాలి పీల్చుకునే అలవాటు ఉంటది వీళ్ళల్లో కూడా కొంచెం నోరు దుర్వాసన వస్తుంటది ఎందుకంటే శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా నోరు దుర్వాసన వస్తా ఉంటది ఏ రీజన్ అనేది ఒకసారి చెకప్ చేస్తే తెలుస్తుంది ఎలానా మీరు తీసుకెళ్తారు కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది పేరెంట్స్ అందరికీ కూడా ఒకటే పిల్లల పట్ల అవగాహన ఉండాలి పిల్లలు పాలపళ్ళు ఎలా ఉన్నాయి నోట్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి పేరెంట్స్ అందరికీ కావాల్సిందేంటి ఆరోగ్యంగా ఉండే శాశ్వత దంతాలు కావాలని ఉంటది రెండు అందమైన చిరునవ్వు రావాలి ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా పిల్లలు నవ్వితే అందంగా ఉండాలి అని ఉంటది ఇవి మూడు కావాలి అంటే డెఫినెట్ గా పిల్లల పాలపళ్ళలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా అంటే పిప్పిపళ్ళు ఫామ్ అవ్వకుండా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా చక్కగా శాశ్వత దంతాలు ఆరోగ్యంగా మొలుస్తాయి అలాగే పాలపళ్ళు ఎక్కువ కాలం నోట్లో ఇరుక్కుపోతే శాశ్వత దంతాలు బయటికి రాకుండా పైన దవడల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి దానివల్ల పలు వరుస దెబ్బతిని చిరునవ్వు అందంగా ఉండదు రెండోది హ్యాబిట్స్ 2.5 సంవత్సరాల తర్వాత కూడా నోట్లో ఎలేసుకోవడం పాలు సీసాతో పాలు తాగడం ముఖ్యంగా నోటితో గాలి పీల్చుకోవడం లాంటి సమస్యలు పిల్లల్లో కనపడతా ఉంటే డాక్టర్ హెల్ప్ తీసుకోండి తీసుకుని వెంటనే ఆ హ్యాబిట్స్ మాన్పించేస్తే పరిణామాలు అంటే చిరునవ్వును పాడు చేసే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు ఎత్తు పెరిగిపోయే దవడల్ని ఈజీగా ఆపేవచ్చు ఈ సమస్యల పట్ల ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 48 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే దానికి కాల్ చేసి మా హెల్ప్ తీసుకుంటే పిల్లల్లో ఉండే ఈ సమస్యలు ఈజీగా సాల్వ్ చేసి వాళ్ళకి శాశ్వతంగా అందమైన చిరునవ్వుతో పాటు ఆరోగ్యంగా ఉండే దంతాలు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది మేము కౌన్సిలింగ్ ఇస్తాం మా హెల్ప్ తీసుకోవచ్చు ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి హలో హలో శ్రీనివాస్ గారు మీ క్వశ్చన్ అడగండి హలో హలో చెప్పండి శ్రీనివాస్ గారు మేడం నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి మేడం మా బాబుకి దవడ పన్ను రెండు లాస్ట్ పన్ను ఉంటాయి కదా మేడం ఎస్ వాటికి మొత్తము మన మన పుచ్చిపోయినా మేడం పన్నులన్నీ ఎంత ఏజ్ మీ బాబుది మా బాబు వచ్చేసి ఇప్పుడు 5 దాటాడు మేడం 5.5 ఇయర్స్ ఉంటాడు అతను మొత్తం చిన్నప్పటి నుంచి కూడా బాగానే ఉండే పనులని జస్ట్ ఒక 3 మంత్స్ నుంచి అట్లయితేనే మేడం ఓకే పర్లేదు సార్ అది ఎంతవరకు పుచ్చిపోయినవని చూసి అవి పై పైన ఉంటే చిన్న చిన్న ఫిల్లింగ్ పెడతారు లేదా లోపలికంతా పుచ్చిపోయి ఉంటే గనక ఒక రూట్ కెనాల్ చికిత్సలు పిల్లలకు కూడా చేస్తారు చేసి ఆ పన్నుని కాపాడుతారు కిందనే ఉండే శాశ్వత దంతాలు మొలిచేస్తాయి 5 సంవత్సరాలు అంటున్నారు లోపల దంతాలు అంటున్నారు ఈ దంతాలు అనేవి బాబుకు 13 సంవత్సరాలు నోట్లో ఉండాలి అవి ఇప్పుడు 5 సంవత్సరాలకే పోతే మిగతా 7 సంవత్సరాలు ఇబ్బంది పడాలి కదా సో ఒకసారి డాక్టర్ తీసుకురండి హైదరాబాద్ అంటున్నారు హైదరాబాద్ 22 బ్రాంచెస్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది దాన్ని కాల్ చేసి ఒకసారి తీసుకొస్తే బాబుకి ఒకటి ఫిల్లింగ్ అయితే ఫిల్లింగ్ రూట్ కెనాల్ అంటే రూట్ కెనాల్ చేసి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తే కిందనే ఉండే శాశ్వత దంతాలు ఇంటాక్ట్ అంటే ఆరోగ్యంగా ఉంటే మొలిచేటప్పుడు కూడా ఆరోగ్యంగా మొలుస్తాయి నెగ్లెక్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ కింద వరకు పాకుతుంది ఒకటి ఇంకోటి ఎప్పుడైతే పళ్ళల్లో దంతాల్లో పిప్పి అనేది ఫామ్ అయిపోయిందో పిల్లలు పెయిన్ ఉంటుంది వాళ్ళకి మళ్ళీ ఫుడ్ కూడా ఆ రంధ్రాల్లో ఇరుక్కోవడం వల్ల మీరు ఏం ఆహారం ఇచ్చినా వాళ్ళు తీసుకోరు వద్దు వద్దు అని అవాయిడ్ చేయడం వల్ల ఈ గ్రోయింగ్ ఏజ్ లో వాళ్ళ హైట్ వెయిట్ అనేది కూడా పూర్తిగా దెబ్బతింటా ఉంటుంది సరైన న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగా ఉండదు సో వెంటనే ఇన్ఫెక్షన్ తీసి ఆ గ్యాప్ ని ఫిల్ చేయించేస్తే మళ్ళీ బాబు నార్మల్ డైట్ తీసుకుంటాడు హెల్దీగా ఉంటాడు నోటి నోట్ నుంచి వాసన రావడం లాంటివి కూడా ఉండవు వెంటనే నెంబర్ కాల్ చేసి వెళ్ళండి ఓకే డాక్టర్ ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు హలో హలో వరుణ్ గారు మీ ప్రాబ్లం చెప్పండి హలో నమస్కారం మేడం నమస్తే చెప్పండి వరుణ్ మేడం నాకు ఇది బ్రష్ చేసినప్పుడల్లా నాకు ఇది చిగుర్లు అన్నది ఉబ్బుతున్నాయి ఇట్లా స్టూడెంట్స్ చేస్తున్న బ్రష్ కొంచెం పళ్ళు కూడా కొంచెం ఇట్లా గ్యాప్ వచ్చినాయి ఏజ్ ఎంత మీది మాది ఏజ్ 23 ఇయర్స్ ఇప్పటి నుంచి గ్యాప్ ఇప్పుడే వస్తున్నాయి అమ్మా ముందు నుంచి వస్తున్నాయి మీకు అంటే లైట్ గా ఇప్పుడు ఒక 1 ఇయర్ నుండి వచ్చింది కొంచెం కొంచెం అంటున్న గ్యాప్ ఎక్కువ లేదు కానీ చిగుర్లు అన్న ఇట్లా ఏమన్నా తింటే ఆహారమేనా కార్మజం చిన్నప్పుడు ఇట్లా ఇరుక్కున్నట్టయితే తీసిన మళ్ళీ అట్లనే ఇది బ్రష్ చేస్తున్నా చేసినప్పుడల్లా ఈ డెంటల్ అన్నీ ఇట్లా చిగుళ్ళు ఊపినాయి ఇప్పుడు పళ్ళు చిగుళ్ళు బలహీన పడుతున్నాయి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే చిగుళ్ళు బలహీన పడతాయి అందుకే చిగుళ్ళు మెత్తపడడం పళ్ళ మధ్య సందులు రావడం లాంటివి జరుగుతుంది కాబట్టి 23 సంవత్సరాలకే జరగడం అనేది మటుకు నిజంగా ఇన్ఫెక్షన్ ఎప్పటి నుంచే ఉంది మీకు ఇప్పటిది కాదు ఇది కాకపోతే వెంటనే డాక్టర్ ని కలవండి ఆ చిగుళ్ళు మెత్తపడకుండా మళ్ళీ గట్టి పడాలి అంటే చిగుళ్ళలో ఉండి ఇన్ఫెక్షన్ తీసేయాలి దానికి ఇప్పుడు లేజర్స్ వాడుతున్నాం అమ్మ లేజర్స్ బీమిని పాస్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయి ఆ మెత్తపడిపోయిన చిగుళ్ళు గట్టి పడతాయి పళ్ళు త్వరింత సందులు రాకుండా ఇప్పుడే ఆగిపోతాయి మీరు
కంఫర్టబుల్ గా ఉంటారు కాకపోతే వెంటనే డాక్టర్ ని కలడం మటుకు అవసరం ఎందుకంటే 23 ఇయర్స్ కి ఇన్ని మార్పులు అంటే ఫర్దర్ గా ఇంకో 2-3 సంవత్సరాల్లోనే పళ్ళమజ్జన బాగా సందులు రావడం మరి ఇంకొక 2-3 సంవత్సరాలకి ఈ దంతాల దగ్గర కింద పళ్ళు ముఖ్యంగా ఫాస్ట్ గా ఊగులాడతాయి సో అవి ఊడి పడిపోతాయి అప్పుడు కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి వీరు 30 సంవత్సరాల నుంచి సో వెంటనే డాక్టర్ ని రెస్పాండ్ అవ్వండి మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని స్క్రీన్ మీద నంబర్ కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వస్తే అసలు ఎందువల్ల ఇలా జరుగుతుంది అని డిజిటల్ ఓపీజీ ఒకటి తీస్తారు ఎక్స్రే తీయడం వల్ల పై పళ్ళు కింద పళ్ళు అసలు ఏ చిగుళ్లలో జరిగే మార్పులు పంటికి సపోర్ట్ చేసే ఎముక ఎలా ఉంది దేని వల్ల చిగుళ్లు ఇంత చిన్న వయసులోనే మెత్తపడ్డాయి మీకు అనే విషయం మీకే అర్థమయ్యేటట్టు డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు మీరు వెంటనే వచ్చి కలవండి కలవడం వల్ల మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది చాలా మందికి ఈ రోజుల్లో ప్యాథటిక్ విషయం 48 బ్రాంచ్లు ఉన్నాయి మాకు సౌత్ ఇండియాలోనే మొత్తం అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో బెంగళూరులో 5 బ్రాంచ్లతో పాటు ముఖ్యంగా ప్యాథటిక్ విషయం చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడాన్ని ఎక్కువగా గమనిస్తా ఉన్నాం ఇది కేవలం చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లోనే ఇలా కనపడుతుంది అందరికీ కనపడదు ఇది కొంతమంది ఏంటి జీవితకాలం వాళ్ళ సొంత పళ్ళతోనే ఉంటున్నారు కొంతమంది చిన్న వయసులో పళ్ళు ఊడిపోయి కృత్రిమ దంతాల మీద ఆధారపడడం నోట్లోంచి దుర్వాసనతో బాధపడతా ఉన్నారు ఇది ఎందుకు జరుగుతుంది కేవలం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటది సో చిగుళ్ళలో జరిగే మార్పులు వెంటనే కాలర్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు 1 ఇయర్ నుంచి చిగుళ్ళు మెత్తబడతా ఉన్నాయి లూజ్ అయినాయని రియలైజ్ అయ్యి ఇప్పుడే హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వల్ల పళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా పంటి జీవిత కాలాన్ని ఈజీగా పెంచొచ్చు ఇలాగే ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా చిగుళ్ళు మెత్తబడుతున్నా పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నా అలాగే పంటికి పంటికి మధ్యన గ్యాప్స్ వచ్చేస్తున్నా నోటి దుర్వాసన వస్తున్నా ఆహారం నోట్లో ఎక్కువగా పళ్ళ మధ్యన ఇరుకుతున్నా పళ్ళు ఎడమైపోతున్నాయి పళ్ళు వదిలైపోతున్నాయని వెంటనే గ్రహించి డాక్టర్ గారి దగ్గరికి వస్తే లేజర్ చికిత్సల ద్వారా ఈ సమస్యని పూర్తిగా తీసేసి పంటి జీవిత కాలాన్ని పూర్తిగా పెంచొచ్చు నోటి దుర్వాసన జీవిత కాలంలో రాకుండా ఆపేయవచ్చు సో ఈ సమస్యలు ఎవరికన్నా ఉంటే హెసిటేట్ చేయొద్దు నెగ్లెక్ట్ చేయొద్దు నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకే చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది తర్వాత మొత్తం పళ్ళన్నీ ఊడిపోయాక కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసిన పరిస్థితి మీకే వస్తుంది ओके डॉक्टर इप्पुडु स्माइल डिजाइनिंग अंटे एंटी अंटे स्माइल डिजाइनिंग ए सिचुएशन लो चेस्तारु एज वाळ्ळकि चेस्तारु ఏజ్ వాళ్ళన్నా ఎవరికైనా అందమైన చిరునవ్వు ఉండాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు అది పిల్లలకైతే 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచే ప్లాన్ చేసుకుంటే ఒక వయసు వచ్చేసరికి డెఫినెట్ గా అందమైన చిరునవ్వు ఉంటుంది కొంతమందికి వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని మార్పులు వచ్చేస్తా ఉంటాయి ఎలా పళ్ళు రంగు మారిపోవడం పళ్ళ మధ్యన సందులు రావడం లేకపోతే పళ్ళు ఎత్తు పెరగడం లాంటివి కనపడతా ఉంటాయి చాలా మంది అపోహ ఎలా ఉంటదంటే ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి మార్పులు వచ్చి పళ్ళల్లో గ్యాప్స్ వచ్చేస్తాయి అనుకుంటారు అలా ఎప్పుడు జరగదు పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీన పడడం వల్ల ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి సో ఏ వయసు వారికైనా సరైన టైంలో మీరు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ నార్మల్ కి తీసేయచ్చు పళ్ళ మధ్యన సందులు ఉన్నాయనుకోండి క్లోజ్ చేసేయచ్చు పళ్ళు ఎత్తు పెరుగుతా ఉంటే ఎత్తు తగ్గించి మీరు ఇదివరకు ఎలా ఉండేవారో అలా చేయొచ్చు అలాగే పళ్ళు అన్ని పళ్ళు ఇంటాక్ట్ గా ఉంటాయి ముందరుండే 2 పళ్ళ మధ్యన సందుంటే అది కేవలం అరగంట పాటు చేసే చిన్న ఫిల్లింగ్ ద్వారా గ్యాప్ ని క్లోజ్ చేయొచ్చు అదే యాక్సిడెంట్స్ లో కొంతమందికి పళ్ళు కొనలు విరిగిపోతుంటాయి పళ్ళు సగానికి విరిగిపోతుంటాయి కొంతమంది 1-2 పళ్ళు వదిలైపోతూ ఉంటాయి ఊడిపోతూ ఉంటాయి వీటిలన్నింటినీ కూడా సరి చేసి ఇదివరకు ఎలా ఉండేవారో అలాగే అందంగా తయారు చేయొచ్చు లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్మైల్ అంటే ఆల్రెడీ ఉన్న స్మైల్ తో వాళ్ళు హ్యాపీగా లేరు అంటే మరి దాన్ని మార్చి వాళ్ళకి ఎలా కావాలంటే అలా చిరునవ్వుని ఇవ్వచ్చు సో స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా అందానికి సంబంధించింది ఇట్స్ అబ్సల్యూట్లీ కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలి ఇది చేసుకుంటే బాగుంటది అని ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ చేయండి మా దగ్గర నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి ఎందుకంటే పార్దడెంటల్ డెఫినెట్ గా చెప్పొచ్చు స్మైల్ డిజైనింగ్ కి పయోనీర్స్ అని రోజు వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ లోని ముఖ్యంగా చేసే కేసెస్ స్మైల్ డిజైనింగ్ కేసెస్ ఉంటాయి ఉమెన్ గాని మెన్ గాని 40 ఇయర్స్ దాటిన మెన్ ఈ మధ్య కాలంలో 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ కి రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మాకు చాలా మందికి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీరు చేయవలసిన స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అయితే ఫస్ట్ కూర్చొని స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలి అని కోరుకున్న ఎవరికైనా కూడా ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ మీ ట్రీట్మెంట్ పట్ల మీరు పూర్తి నాలెడ్జ్ తెచ్చుకోవాలి ఎంతవరకు ఎలా చేసుకోవాలి ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఖచ్చితంగా పర్మనెంట్ ట్రీట్మెంట్ టెంపరీ ట్రీట్మెంట్ కాదు రంగు మారిపోయినాయి అనుకోండి పళ్ళు తెల్లగా మెరిపించొచ్చు పళ్ళ సందుల్ని క్లోజ్ చేయొచ్చు సైజెస్ వేరియేషన్స్ ఉంటాయి పొట్టిగా పొడుగ్గా కోరపళ్ళు పైన ఎముకల్లో ఇరుక్కుపోయి ఇలా రకరకాల సైజుల్లో పళ్ళు ఉంటాయి వీటిలన్నింటినీ కూడా మార్చి చక్కగా వాళ్ళకి మొహానికి పెదవులకి స్కిన్ కి తగినట్టు అందమైన పలువరుసను ఏర్పాటు చేయొచ్చు దీన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు ఓకే అండి కాలర్ ఉన్నారు